ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా ప్రజలు మెప్పు పొందుతున్నాయి అనేది అసెంబ్లీ సమావేశాల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన మాటలు ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షం రేజ్ చేసిన పాయింట్ సంక్షేమ పథకాల అమలులో ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న వృద్ధాప్య పింఛన్ల విషయంలో అంటే పింఛన్లు పెంపు ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు చెప్పున పెంచుకుంటూ పోతాం మూడు వేల వరకు చేసుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకున్నాము అని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెంచిన హామీ రెండవ సంవత్సరంలో ఏమైంది అనేది సూటిగా ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం అసెంబ్లీ సాక్షిగా అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు అంటే చాలామంది పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులలో కూడా ఈ అనుమానం కంటిన్యూ అవుతుంది ఏంటి రెండో ఏడాది అంటే మార్చిలో జరగాలి పింఛన్ పెంపు జరగాలి ఇప్పుడు వచ్చి దాదాపు తొమ్మిది నెలలు అయిపోతుంది ఇప్పుడు ఈ నెలలో ఇచ్చిన పింఛను కూడా పెంచలేదు పాత పింఛన్ ఇచ్చారు అంటే పాతది రెండు వందల యాభై రూపాయలే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఏంటి అనే కన్ఫ్యూజన్ ఉన్న నేపథ్యంలో ముగ్గు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఈ పింఛన్ పెంపుదలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ఈ రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందలు అనేది జూలై ఎనిమిదో తేదీన పెంచే ఆలోచనలో ఉన్నాము జూలై ఎనిమిది నుంచి పెంపుదల చేస్తాము అనేది ఎందుకంటే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూలై ఎనిమిది నుంచి పెంచుతాము అనేది అంటే ఇక్కడ లెక్కలు ప్రజలు వేసుకునే లెక్కలు వేరు ప్రభుత్వం వేసుకునే లెక్కలు వేరుగా ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నికలకు ముందు రెండు నెలలకు ముందే రెండు వేలు చేశాము కాబట్టి పింఛన్ రెండు వేలు చేశాము తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై చేశాము అనేది క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అంటే రెండు వేలు తర్వాత రెండు వేల రెండు వందల యాభై రెండు టర్మ్స్ రెండేళ్లలో జరగాల్సింది అది తక్కువ రెండు నెలల్లో జరిగిపోయిందా అందుకే ఈ రెండోసారి పెంచుతారు అని ప్రజలు అనుకున్న ఈ రెండు వందల యాభై రూపాయలని ఈ రెండేళ్ళను కవర్ చేస్తూ జూలైలో పెంచబోతున్నారు అనేది ఇక్కడ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది జూలై నుంచి రెండు వేల ఐదు వందలు అందుకుంటారు అంటే వాస్తవానికి మార్చికి మూడో ఏడాదిలోకి వెళతారు కాబట్టి రెండు రెండేళ్ళు కంప్లీట్ అవుతాయి కాబట్టి రెండో ఏడాది ఇప్పుడు నడుస్తోంది మూడో ఏడాదిలో అడుగు పెడతారు అంటే రెండు వేల ఏడు వందల యాభై అందుకోవాలి పెంచిన యాక్చువల్గా వాళ్ళ లెక్క ప్రకారం అయితే ప్రజల లెక్క ప్రకారం అయితే కానీ ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న క్లారిటీ ఎన్నికలకు రెండు నెలల ముందే పెంచాం కాబట్టి రెండు వేలు తర్వాత వెంటనే రెండు వందల యాభై పెంచాము సో మళ్ళీ ఇప్పుడు జూలైలో పెంచుతాము అంటే ప్రస్తుతం ఈ రెండు వేల రెండు రెండు వందల యాభై కంటిన్యూ అవుతాయి రెండు వేల ఐదు జూలై నెల నుంచి కంటిన్యూ అవుతుంది అక్కడి నుంచి మళ్ళీ రెండు వేల ఏడు వందల యాభై తర్వాత మూడు వేలు అవుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన క్లారిటీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి